సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెగల కృష్ణారెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ సముద్రాల గారికి, ముఖ్యంగా హీరో గారు, డైరెక్టర్ గారు, మిగిలిన పాత్రదారులు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు దేవదాస్ రెడ్డి గారు, మరి నా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ. చాలా సంతోషం. రెండు అక్షరాలు ఇప్పుడే వస్తూనే మా విప్పు గారితో, అదే కోన రవికుమార్ గారు, ఇంకా హీజ్ ఎట్ టు కమ్, ఆయనతో అన్నాను రెండు అక్షరాలు అంటే ఏరా, రెండు అక్షరాలు అంటే ప్రేమేనా అని అడిగాడు ఆయన. అయితే ప్రపంచంలో చాలా అందమైనటువంటివి, అద్భుతమైనటువంటివి రెండు అక్షరాలకు సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అమ్మ అక్క అన్నీ కూడా రెండు అక్షరాలే అని నేను చెప్పాను. బట్ ఏదైనప్పటికీ కూడా అమ్మ అక్క ఏదైనా సరే మళ్ళీ చివరికి ప్రేమతోనే ముగుస్తుంది, కాబట్టి చివరికి ప్రేమే గెలుస్తుంది. ఖచ్చితంగా ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది. ముఖ్యంగా నాకున్నటువంటి స్వార్థం ఏంటంటే, మా ఏరియాలో ఈ సినిమాని ఎక్కువ పార్ట్ షూటింగ్ చేసుకోవటం, మరి అంత అందమైనటువంటి ప్రదేశం, దాదాపు కోనసీమ కన్నా కోనసీమతో సరిసమానంగా ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశం శ్రీకాకుళం జిల్లాలో ఉందని మళ్ళీ ప్రజలందరికీ తెలియజేయడానికి డైరెక్టర్ గారు అందరూ కూడా కష్టపడ్డారు. నిజంగా టెక్నీషియన్ కూడా జీవితంలో ఇంకా ఎంతో ఎదిగి మంచి నటులుగా, నటీ నటులుగా తయారవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కూలంలో ఉండేవాడిని దీపావళి. అయితే మా అబ్బాయికి మున్ముందు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా చూసినాక కూడా నాకు బాగా చేశాడు. ఈ యూనిట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. రెండు అక్షరాలు శ్రీనివాస్ డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్ గారు దేవదాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఈ సినిమా రెండు అక్షరాలు మంచి సక్సెస్ సాధించాలని, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు దేవదాస్ రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నటీనటులకు వేదిక నలిగించినటువంటి కృష్ణారెడ్డి గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, సముద్రాల గారు, డైరెక్టర్ గారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుండి, డైరెక్టర్ దగ్గర నుండి హీరో వరకు రావడం అనేది చాలా సంతోషం. అయితే తెలుగు చిత్రసీమలో శ్రీకాకుళం యాసను ఉపయోగించి అనేక సినిమాలు వచ్చాయి, కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, నటులు కూడా వచ్చి రేపు రాబోయే రోజుల్లో మన ఈ చలనచిత్రసీమలో
యాసే కాదు ప్రాసే కాకుండా నటులతో కూడా పూర్తిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 2 లక్షల సినిమా విజయవంతం కావాలని హీరో గారు వాళ్ళ నాన్నగారు అతను సొంతంగా రాసి నాటకాలని డైరెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ప్రాంతం నుంచి, మా ఏరియా నుంచి, మా నియోజకవర్గం నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే చాలా సంతోషం. దేవదాస్ రెడ్డి గారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ధైర్యంతో ఈ సాహసోపతిపై నిర్ణయం తీసుకున్నారు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. తెలంగాణ తీయాలని సో మచ్ అండి. ప్రేమ అంతేనా 2 అక్షరాలు అంటే ప్రేమను 2 అక్షరాలు ప్రేమ అంటే చాలా సినిమాలు వచ్చినాయి ప్రేమలో. 2 అక్షరాల మీద చూస్తే అమ్మ, తల్లి, నాన్న చాలా అక్షరాలలో కనపడతూ ఉంటాయి. ఈ సాంగ్స్ చూసిన తర్వాత రవి గారికి, అశోక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్స్కి అందరికీ, నిర్మాతలకి, డైరెక్టర్స్కి నేను చాలా సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారితో నీ పరిచయాలు చాలా ఉన్నాయి. నాకు మొట్టమొదటిసారిగా సినీ రంగం హైదరాబాద్ తరలి వచ్చినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఈ సినిమా చూసి, పాటలు చూసిన తర్వాత అనిపించింది నాకు ఊర్లో అందరు కలిసి ఈ సినిమాను తీసినట్టుగా కనపడతా ఉంది. కోనసీమలో ఎక్కడో చోట కూర్చొని అందరు కలిసి మనం కూడా ఎందుకు సినిమా తీయకూడదు, మనమే ఎందుకు డైరెక్టర్ కాకూడదు, కసి మీద అంటే వాళ్ళు ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను చూశాను హీరో హీరోయిన్ కానీ వారు ఈ సినిమాతోటే కాకుండా ఇంకా చలనచిత్ర రంగాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక సినిమా, ఇది ఒక 3 అవర్స్ వరకు. ఈ యొక్క సినిమా సాంగ్స్ విన్న తర్వాత మా హీరో మీ ఊర్లో పుట్టినా మా ఊర్లో ఉంటుండు. మా ఊరికి అల్లుడు అవుతాడు, అది కూడా సంతోషం. ఏముంది దాంట్లో, మనం మనసులో విడిపోయినాం, రాజధాని విడిపోయింది, కానీ మనసులో అంతా కలిసే ఉన్నాం. మనం అంతా అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విడిపోయినాం అంతే తప్ప పని చేసుకుంటే ముందుకు పోవడానికి మనం అందరం కూడా కలిసి చేసుకుందాం. ఆ విధంగా ఈ యొక్క సినిమా బాగా ఆడి ప్రేక్షకులని చేస్తారనే నమ్మకం నాకుంది. దీని ద్వారా ఇంతే కాకుండా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం హీరో హీరోయిన్లు ఒకే సినిమా వచ్చి వెళ్ళిపోతుంటారు, కానీ మా వాడు అట్లా చేయలేదు. ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ సినిమాలు చూసినప్పుడు అనిపించింది నాకు బాగా గుర్తున్నాడే, కొంచెం హైట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా వయసు ఉన్నట్టుంది అవుతాడేమో. ఓకే, తప్పకుండా ఈ సినిమా మంచి ఆడటమే కాకుండా నేను అడిగాను ఎంత అయిందని అన్నప్పుడు సరే చెప్పొద్దు అనుకోండి, అది ఎంతైనా కూడా ఒక సినిమా. ఆ సినిమాలో కొత్తదనం యువతకు మంచి ఆదరణ ఇచ్చుకుంటూ ఇంకా సినిమాలు తీసే అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడతా ఉంది నాకు. తప్పకుండా మరి చేసినటువంటి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఇంకా ఈ యొక్క సినిమాకి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చలకారం ఇక్కడ ఈరోజు రావడానికి, నేను ఇక్కడికి రావడానికి మా కృపాకర్ రెడ్డి అన్న కారణం. అదేవిధంగా ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ఉంటున్న వ్యక్తి హీరోగా అయినందుకు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తర్వాత వారి బ్రదర్ మేమందరం కలిసి ఈ డ్యాన్స్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక టీం వర్క్ జరిగిందని అనుకుంటున్నాను. నీ టాలెంట్ ఏంది, నీకు టాలెంట్ ఉంది కదా, మనందరం కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఈ కసితో తీసిన సినిమా అనుకుంటున్నాను. మున్ముందు ఇంకా మంచి సినిమాలు తీసుకొచ్చి, మాలో కూడా ఆర్టిస్టులు ఉన్నారు, మాలో కూడా టెక్నీషియన్స్ ఉన్నారు. కళ అనేది ఎవరి సొంతం కాదు, ఎవరికైనా తెలివితేటలు ఉండొచ్చు, మాకు కూడా ఉన్నాయి, మేము కూడా ప్రూవ్ చేసుకుంటామనే దృక్పథంతో, పట్టుదలతో తీసిన సినిమా అని నాకు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా మీరందరూ కృషి చేసి మున్ముందు మంచి సినిమాలను ఇంకా
ప్రోత్సహించి ప్రభుత్వాలకు కూడా, ఈరోజు ప్రభుత్వాలు విడిపోయినా కూడా ఈ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి, ఏదైతే చిత్రనగరిని కూడా అనౌన్స్ చేయడానికి ముందుకొస్తుంది. ప్రభుత్వానికి కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వ్యత్యాసాలు లేకుండా తెలుగు వాళ్ళందరం కలిసి ముందుకు పోవాల్సిన ఇది ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు. మీ టీం అందరికీ కష్టపడి పనిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కానీ గమనించి ప్రోత్సహించాల్సిందిగా కోరుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే కొరియోగ్రాఫర్ ప్రేమ్ గోపి గారు. అందరూ సార్, మా సీనియర్ డైరెక్టర్ సముద్రరావు సారు, వీళ్ళందరినీ పెట్టుకొని నన్ను మాట్లాడమంటే నాకేమొస్తుంది? వస్తుందా నాకు? మా సార్ చూడు అక్కడ, ఆ సార్ ముందర నిలబడి నేను మాట్లాడుతున్నాను సార్. నా ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు ప్రొడ్యూసర్ గారు, ఐ థింక్ ఆయన కింగ్. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఆ సినిమాలో ఒక 10 రోజులు పనిచేశామండి. అసలు ఆ ఏరియాలో ఫస్ట్ టైం నేను శ్రీకాకుళం వెళ్ళి చేయడం. ఎంత గ్రీనరీ లొకేషన్స్, నిజంగా అయితే నేను సుమన్ శెట్టి హీరో ఫ్రెండ్స్గా చేశాము. చాలా ఎంటర్టైన్, రోజు సరదాగా కాలేజీలో నవ్వులే నవ్వులు. నిజంగా స్క్రిప్ట్ చాలా బాగుంది, పాటలు అయితే ఎలా విన్నారు కాబట్టి సూపరు. ఇక మా హీరో గారు అయితే అసలు మామూలుగా లేదు ఆయన. నిజంగా బ్రదర్ చాలా బాగా చేశారు. ఇక మా సినిమాకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. నేను మరీ ఎప్పటి నుంచి తమ్ముడు నువ్వు చేస్తున్నావు తమ్ముడు చేస్తున్నావు, నాకు నిజంగా మంచి క్యారెక్టర్ ఇచ్చింది కాబట్టి మా సినిమాకి అన్న థ్యాంక్ యూ అన్న. ఇక మా ప్రొడ్యూసర్ సార్ అయితే పాపం ఆయన సిన్సియర్ అండి, నిజంగా వెరీ సిన్సియర్. ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రొడ్యూసర్ కష్టపడమే కాకుండా ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు. నిజంగా అన్న లీడు రాలేదు కదా సార్, రాలేదు. ఆయన కూడా థ్యాంక్ చెప్పుకుంటున్నా. నిజంగా చాలా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముందుగా డైరెక్టర్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి, తర్వాత మా ప్రొడ్యూసరు దేవదాసు రెడ్డి గారి గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న డెడికేషన్, ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారు, ఎంత నిజాయితీగా తీశారు. ఈ సినిమా హిట్ అయితే ఒక మంచి ప్రొడ్యూసరు మంచి డైరెక్టరు ఇండస్ట్రీకి వస్తారు. అట్లాంటి ప్రొడ్యూసర్స్ అట్లాంటి డైరెక్టర్స్ రావాలి ఇండస్ట్రీకి, అప్పుడే ఇండస్ట్రీకి పది కాలాలు పచ్చగా ఉంటుంది. చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు, సినిమా బాగుందా లేదా అది ముఖ్యం ఈ రోజుల్లో, జనం అదే చూస్తున్నారు. సో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రెండక్షరాలు. సో శ్రీనివాస్ గారి ఫస్ట్ సినిమా ఇష్టపడతలు కూడా రెండు పాటలు పాడడం జరిగింది నేను. సో అది మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ ఈ సినిమా కూడా రెండు పాటలు పాడించారు నాతోటి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అండ్ ఈ రెండు పాటల పరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ మన నందా గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఈ సినిమా యూనిట్ మొత్తానికి కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో. మా తండ్రి గారి అయినటువంటి స్వర్గీయ నరేందర్ రెడ్డి గారి స్నేహితుడు ప్రకాష్ గారు ఈరోజు వచ్చినందుకు, నాన్నగారు వచ్చినంత హ్యాపీగా ఉంది. అలాగే నన్ను వెనకుండి నడిపిస్తున్నటువంటి తీగల కృపాకర్ రెడ్డి గారు డాడీగా తెలుసుకుంటాం, అలాగే తీగల కృష్ణారెడ్డి గారు, వీళ్ళ సహకారంతోనే ఈరోజు ఇంత స్థాయికి వచ్చాం మేమంతా, వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చాం. అలాగే నాకు వెనకుండి నడిపించినటువంటి నా స్టూడెంట్స్కి, అలాగే ఈ సినిమా కోసం మాట్లాడాలంటే పైలట్ దేవదాస్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన ఎక్కడ రాజీ పడని జీవితం అండి, ఆయన్ని చాలా రాజీ పడని జీవితం. ఎక్కడ ఇలా రావాలని అంటే నీ వల్ల మార్చాల్సిందే మార్చాల్సిందే. అలాగ నన్ను మలిచిన వ్యక్తి ఆయన పైలట్ దేవదాస్ రెడ్డి గారు. అలాగ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎం శ్రీనివాస్ గారు మాకు ఆప్తు మిత్రుడు. అలాగే మా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి, అది శ్రీకాకుళం నియోజకవర్గం వచ్చినటువంటి కోన రవికుమార్ గారికి మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే మాతో కొలిగ్గా పనిచేసినటువంటి అక్షర గారికి కూడా, అలాగే వేదిక నిలిచిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులందరికీ, అలాగే పేరు నా కామేష్ రెడ్డి గారికి అయితే కామేష్ గారికి అయితేనేమి, అలాగే నా కోసం విష్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, నా కొలిక్ అయినటువంటి కిరణ్ కూడా ఒక యాక్టర్గా మంచి ఒక రోల్ వేశారండి, అలాగే కామెడీ యాక్టర్ జబర్దస్త్ యాక్టర్స్ కూడా అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈరోజు హీరో ఎవరంటే నంద హీరో అండి, ఎందుకంటే వెరైటీ ట్యూన్స్ ఇచ్చి ఈరోజు చెప్తున్నాను నాకు పాట అంటే ప్రాణం. ఆ పాటకు ప్రాణం ఇచ్చినటువంటి, అలా యాక్ట్ చేసినందుకు నేను చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాను ఈరోజు. నంద ది గ్రేట్, నందాకి నందారి నందది ఈరోజు అంతా, ఈరోజంతా హీరో నంద, నందాకే నేను ఈరోజు ఓటుగా చేస్తున్నాను. అలాగే చాలా బాగుపడారు వేణుగడు కూడా, అలాగే అభిమాన అందరికీ కూడా, అలాగే గ్రేట్ డైరెక్టర్ మా కోసం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సముద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముందుగా నన్ను ఎంత స్థాయికి తెచ్చినటువంటి నా స్టూడెంట్స్, చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది వచ్చేవారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అందరూ అట్రాక్ట్ అయిపోతారని అంటున్నారు, అలాగే ఏం జరగదండి. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి
దేవదాస్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారాలు. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆడియో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మా సీను గారు. సాంగ్స్ విన్నారు కదా, ఎలా ఉన్నది? థ్యాంక్ యూ. అసలు నాకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందో అది చెప్పాలి. ఫస్ట్ మా ఫ్రెండ్ కిరణ్ శ్రీను గారిని పరిచయం చేశారు. అయితే జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతుంటే శ్రీను గారు అన్నారనమాట, ఒక సాంగ్ ఉన్నది, సాడ్ సాంగ్ చేయాలి, ఒక ట్యూన్ వినిపిస్తావా అని చెప్పి అన్నారు. అయితే నేను ఓకే, నాకు అంత ఈజీగా ఛాన్స్ ఎలా వస్తుంది అని చెప్పి నేను కమ్ కూరుకున్నాను అనమాట. 2 డేస్ తర్వాత సడన్గా కాల్ వచ్చింది, శ్రీను గారు అన్నారు ట్యూన్ రెడీ అయిందమ్మా అన్నారు. ఏ బాబోయ్, నేను అసలు ట్యూన్ కూడా చేయలేదు, ఎలాగా అని చెప్పి సడన్గా ఒక ట్యూన్ చేసుకున్నా మైండ్లో. సో సార్కి వినిపించాను, సార్ అన్నారు సూపర్, నువ్వే ఇంకా చేస్తున్నావు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. హోప్ యూ లైక్ దిస్ సాంగ్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. థ్యాంక్స్ అ లాట్ మీడియాకి, యాంకర్కి అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నుంచి ఏం లేదు, జస్ట్ ఒకసారి నేను పరిచయం చేశాను అంతే. ఆ తర్వాత చేసిందంతా సారు, డైరెక్టర్ సారు. ఇందులో ఇంకోటి చెప్పాల్సింది, యాక్చువల్లీ కొంచెం ఇంత బాగా కనిపించడానికి, బయట అయితే నార్మల్గా ఉంటాను నేను, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా కనిపించడానికి కారణం ప్రసాద్ సార్. నేను ఎలా చేసినా సరే మళ్ళీ వచ్చి మానిటర్లో వచ్చి చూసినప్పటికీ ఏంద్రవై ఎలా వచ్చిందేంటి అనుకునేవాడిని. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే బిచ్చెక్కిపోతుంది. సో ఏం మాట్లాడకూడదు, అర్థం అవ్వట్లేదు. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మా మమ్మీ, అంటే ఏం చేసినా మేము ఉన్నామని సపోర్ట్ చేసిన మా మమ్మీ, డాడీ అండ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ప్రొడ్యూసర్ సార్. నాకు అసలు ఇందులో రావడానికి మెయిన్ కారణమే ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్, తర్వాత డైరెక్టర్ సార్, ఇద్దరికి ఐఎమ్ సీరియస్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. రెండు అక్షరాలు, ఈ రెండు అక్షరాల టైటిల్ ఎందుకు పెట్టానంటేనండి, ఈ రెండు అక్షరాలు పెట్టడానికి కారణం కూడా మా దేవదాస్ రెడ్డి గారు. ఆయన దగ్గరుండి నన్ను అన్నీ ప్రోత్సహించి ఇంతలా సినిమా రావడానికి కారకుడైన మా దేవదాస్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోనే నేను చెప్పిన ప్రతిదానికి ఇది చేస్తాను సార్ అంటే నువ్వు చెయ్యి నేను ఉన్నాను వెనకాలని చెప్పి ప్రోత్సహించి బాగా చేయించారు. అందుకని ఈ సాంగ్స్ కూడా బాగా చేసామండి. మెయిన్గా చెప్పాలంటే ప్రేమ్ గోపి గారు, ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత ఒక మాట అనేవాడు, జింగిల్ బెల్ అని దగ్గరుండి అందరికీ చెప్పి మొత్తం అందరికీ చేయించేవాడు. అలాగే హీరో హీరోయిన్స్ అందరికీ పేరు పేరుని అందరికీ కృతజ్ఞత చెప్తున్నానండి. మెయిన్ మా కృపాకర్ రెడ్డి గారు, ఆయన వెనకాలండి, ఆయన వెనకాలండి, మా అందరినీ నడిపించారు. అందుకని అందరి కృతజ్ఞతలు అండి. ఈ సినిమా బాగా ఆడి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అమ్మవారు దేవాలయం అండి అది. చిన్నప్పటి నుండి అమ్మవారి భక్తుడిని నేను. ప్రతిదీ అమ్మవారిని అడిగే ముందుకెళ్తుంటాం. ప్రతి అడుగుల్లో అమ్మవారి శక్తి నాకే కాదండి, అమ్మవారిని నమ్మిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంటాయి. అలాగే ఆశీస్సులతోటే ఈరోజు మీ సమక్షంలోకి రాగలిగాం. ఆ తరువాత ముఖ్యంగా మన లోకేష్ రెడ్డి చాలా రోజుల నుండి హైదరాబాద్లో ఉన్నాడు, నాకు స్నేహితుడే కాకుండా తమ్ముడితో సమానమైనటువంటి వ్యక్తి. మేమిద్దరం క్లాసుల్లో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అదేవిధంగా ఒకరోజు ఇలాగే సినిమా ఫీల్డ్కి వెళ్దాం, నువ్వు కూడా బయలుదేరని చెప్పేసి అన్నారు. అయితే మా జిల్లాలో అంటే ఇప్పుడు శ్రీకాకుళం మనందరికీ తెలుసు, బాగా జిల్లాల వారీగా కూడా వెనకే ఉంది, అభివృద్ధి వారీగా కూడా కొద్దిగా వెనకే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా ముందుగా పోతున్నాం. ఎందుకంటే మాకు పవర్ఫుల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే పవర్ఫుల్ మినిస్టర్ గారు వచ్చారు. వాళ్ళకి ప్రోత్సహించుకుంటూ మన విప్ గారు ఉన్నారు, అలాగే అందరికీ ప్రోత్సహించడానికి ఎంపీ గారు ఉన్నారు, టోటల్గా ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో కూడా
శ్రీకాకుళం జిల్లా ఎక్కడ కూడా వెనకడుగులో లేదు, ముందువాటిగా ఇప్పుడు లేదు. దానికి ప్రతి అంశంలో అభివృద్ధి చెందుతూ సినిమా రంగం అనేది అక్కడికి ఇంతవరకు రానందువల్ల ఈ విషయం కూడా మేము గమనించి సినిమా రంగంలోకి ఫస్ట్ మొట్టమొదటి అడుగు మనం పెడదాం అని చెప్పి లోకేష్ రెడ్డి గారు, నేను ఇద్దరం మాట్లాడుకొని ఇక్కడి వరకు రాగలిగాం. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈరోజు ఈ సినిమా రెండక్షరాలు అనే సినిమా, ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సినిమా అండి. అంటే సెంటిమెంట్గా మీకు ఏం చెప్పట్లేదు, కానీ దీని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇది ఎవరు ఒక్కరు సాధించింది కాదు, ఇది మొత్తం టీం అంతా కష్టపడ్డారు దీనికి. నేను కూడాను బిగినింగ్ ఏ రోజైతే స్టార్ట్ చేశామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిగెడుతూనే ఉన్నాను. అలాగే టీం మొత్తం దీనికి పరిగెడుతున్నాం. ఏదో సినిమా అంటే మామూలుగా సినిమా చేసేస్తారు, షూటింగ్ అయిపోయింది సినిమా అయిపోయింది అన్నట్టుగా చాలామంది ఊహించుకుంటుంటారు. అటువంటి పరిస్థితి కాదు, చాలా కష్టపడితేనే ఒక సినిమా తయారవుతుంది. అలాగే తీసిన సినిమా ఆడియన్స్కి దగ్గర అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటివి కూడా చాలా తీసుకున్నాం. మేమందరం చాలా కొత్త వాళ్ళం. మీ అందరికీ ఇదే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అందరము కొత్త వాళ్ళమే, ఎవరికి కూడా పెద్ద అనుభవం లేదు. కానీ తెలుసుకొని ఎదుటి వాళ్ళ దగ్గర తెలుసుకొని అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకొని ప్రతి స్టెప్ కూడా ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మొట్టమొదటిసారి శ్రీకాకుళం మా ఊర్లో షూటింగ్ ప్రారంభించేటప్పుడు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగలగ అనుకుంటున్నాం, దానికి మీ చేతుల మీదుగా మా క్లాప్. ఇక్కడ ఈ ప్రాజెక్టు ద్వారాగా ఈ ప్రాజెక్ట్ గోపి మాస్టర్లు, ప్రేమ్ గోపి మాస్టర్లు ట్విన్స్ లాగా ఉంటారు ఇప్పుడు కూడా. వాళ్ళ ఆలోచనలు ట్విన్సే, వాళ్ళ వర్కింగ్ స్టైలు ట్విన్సే. అలాగే కలరింగ్ కాంబినేషన్ డ్రెస్సెస్, రాత్రి 12 గంటల వరకు దుకాణాలు కొట్టి తలుపులు తీసేలకి డ్రెస్సులు కొన్నాం. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టాలే.